కంది సాగు చేసిన రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కర్షకులు ఇబ్బందులకు తప్పడం లేదు. ఓవైపు తేమ శాతం లేదని అధికారులు కొనుగోళ్లకు నిరాకరించడం, మరోవైపు మౌలిక వసతులు లోపించడంతో వనపర్తి మార్కెట్ యార్డులో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. కందులు ఆరబెట్టుకునేందుకు కనీస స్థలం కూడా లేకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తూ నరకయాతనను అనుభవిస్తున్నారు. అనేక వ్యయ ప్రయాసలను ఓర్చుకుని పంటను పండించినా మార్కెట్లోనూ చేదు అనుభవమే ఎదురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుకాలం శ్రమించి పండించిన కంది పంటను విక్రయించుకునేందుకు వనపర్తి మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాము తెచ్చిన కందులను విక్రయించేందుకు 3-4 రోజులు ఎదురుచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కందులలో తేమ శాతం ఎక్కువగా ఉందని కేంద్రం నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదంటూ రైతులు వాపోతున్నారు. తేమ శాతం 12 మాత్రమే ఉండాలని, అంతకంటే ఎక్కువ ఉంటే తాము కొనలేమని చెప్పడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్కు తెచ్చే ముందు కందులను తమ కళ్లాల్లోనే బాగా ఆరబెట్టుకుని వచ్చామని, తీరా ఇక్కడికి వచ్చాక అధికారులు ఏదో ఒక వంకతో తమ పంటను కొనుగోలు చేయడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. మేము దాదాపు 30 నుండి 40 క్వింటాల కందులు మేము తీసుకొచ్చినాం. ఇప్పటి కూడా మేము 3 రోజులు అయితే తెచ్చి ఎవరు కూడా రావట్లేదు. అసలు మంత్రి గారు మరి ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సౌకర్యాలు కూడా వీళ్ళు కల్పిస్తలేరు. మ్యాచ్ చేసినాక కూడా కాంట విషయంలో కూడా మరి ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఎవరెవరైతే మ్యాచ్ వచ్చినా వాళ్ళ వెంబడే కాంట చేస్తే రైతులు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. దానిలో పాటు మరి ఇక్కడ కాంట చేసిన తర్వాత కూడా మరి రైతు మీద మళ్ళీ భరోసా కూడా ఇకపోవడానికి సంచుల అమ్మాలి ఖర్చు కానీ మిగతా దారాల ఖర్చు కానీ అన్ని కూడా రైతు పైన వేయడం చాలా దురదృష్టకరం. ఈ భరించి రైతులకు మేలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కందులలో తేమ శాతం ఎక్కువగా ఉందని కేంద్రం నిర్వాహకులు పేర్కొనడంతో రైతులు వారు తెచ్చిన ధాన్యాన్ని మార్కెట్ యార్డులోనే ఆరబోస్తున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సరైన స్థలం లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఇక్కడ పల్లీలకు రైతులతో పంచాయతీ, ప్లస్ ఇక్కడ ఉన్న కందులు వేసుకున్న రైతులతో పంచాయతీ, ఇద్దరి మీద గడిచిన వల్ల మేము ఒక కుప్ప పోసుకోండి. మాకు ఆరబెట్టుకోవడానికి ఇబ్బందికరంగా, ప్లస్ అధికారులు తీసుకోవడానికి వచ్చేసి వీటికి 3 నడవలు ఇద్దరు వచ్చి ఆకలి కొని దూప కొని కనీసం ఇక్కడ ఉన్న వచ్చిన రైతుకు కేవలం అధికారులు అన్న కనీసం దీనిపైన చర్య తీసుకొని కనీసం వాటర్ లేకపోతే టాయిలెట్ లేకుండా వాళ్ళకి కావాల్సిన వసతుల అనే సమస్య పైన కనీసం వాళ్ళు దానిపైన అధికారులు ఏ మాత్రం గమనించకుండా వాళ్ళ తిప్పలు వాళ్ళకి ఎంతసేపు ఉన్న అధికారులు కావాల్సింది. వాళ్ళకి మైచర్ వస్తే చాలయ్యా అని అంటారు. మైచర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో ఉన్న కొన్ని నాణ్యత లేని గింజలని చెప్పి, ఒట్టిగా లేని గింజలని చెప్పి, దాంట్లో చెత్త ఉందని చెప్పి అన్ని దాదాపు 90% మంచిగా ఉన్నా అని వాళ్ళు నాణ్యత లేవని చెప్పి మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక నుంచి ఇంకో రోజుకి వాయిదేసి ఇక్కడ ఉండి దాదాపు ఒక రైతు 8 రోజులు వెయిటింగ్ చేయాలి. దాదాపు ఒక రైతు వచ్చేసి 3-4 రోజులు వెయిటింగ్ చేయాల్సింది. అయినా పర్వాలేదు, అట్లా ఒక తీసుకున్నారు, అట్లా ఒక తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. తీసుకున్న కందులు ఒక రైతుని ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ ఇక్కడ పెట్టి రైతుని దాదాపు 1 రోజు కానీ 2 రోజులు కానీ నీ కందులు కూడా నీవే కావాలి కాసి లోడింగ్ అయ్యేంత వరకు నీవే బాధ్యత భరించాలని చెప్పండి. రైతు ఆల్రెడీ 3-4 రోజులు వెయిటింగ్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు వెయిటింగ్ చేయాలంటే కనీసం కొన్న తర్వాత వెయిటింగ్ చేసే అవసరం ఏమొస్తుంది? అధికారుల బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఎనీ టైం కొన్న ఇమ్మడి నిర్లక్ష్యం చేయడం వల్ల రైతుకు ఇబ్బంది, నువ్వు అధికారి ఉండి లాభేముంది? వనపర్తి మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెచ్చిన వెంటనే కొనుగోలు జరగకపోవడంతో రోజుల తరబడి మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. తాగునీరు, విశ్రాంతి భవనం లాంటి సౌకర్యాలు కూడా లేకపోవడంతో ముఖ్యంగా మహిళా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ వచ్చి పందులు జల్లడ పట్టాలంటే కనీసం అయినా 2,000 అడుగుతున్నారు. 4 మనుషులకు 2,000 అడుగుతున్నారు. దానికి భరించాలి. మళ్ళీ ఇక్కడ కన్న కష్టం చేసినా ఇక్కడ స్థలం లేదు, ఎవరికి పట్టించుకుంటా లేరు. వీళ్ళు కొనుక్కోవాలన్నా అక్కడ దవ్వు పోయి కొనుక్కొచ్చుకోవాలి. అక్కడ పోతే ఇక్కడ గెలుకోవాలి, సామాన్ తీసుకోవాలి, అన్ని చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ లాట్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, ఏది లేదు. ఆడోళ్ళకి పోవాలంటే అక్కడ మొగోళ్ళే ఉన్నారు, ఇక్కడ మొగోళ్ళే ఉన్నారు. ఎక్కడ ప్రపంచం చూసినా మొత్తం మొగోళ్ళు. ఆడోళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ లాట్రూమ్లు కావాలి. నిన్న వచ్చినాం కానీ స్థానిక నీళ్ళు లేకపోతే లేవంటే బేటనే పట్టుకొచ్చుకున్నాం హోటల్. మళ్ళీ ఈ రోజు నీళ్ళు అంటే నీళ్ళు అదా ఉండొచ్చు అంటే కాలుతున్నాయి డ్రమ్ములు. కాకపోతే కాలుతున్నాయి ఎట్లే అని మా బాబు పోయి మళ్ళీ పట్టుకొచ్చిండు. ఇట్లా వచ్చిన ఏమడైనా వచ్చిగానే కదా కందులన్నీ మళ్ళీ తీసుకుంటలేదు. మేచ రావాలంటారు. ఎన్నెంత మేచర్ వస్తాయి ఈ కందులు? కొనుగోళ్లు ఆలస్యం చేయడమే కాక కందులు కొనుగోలు చేసిన తర్వాత కూడా వాటిని నిల్వ కేంద్రాలకు తరలించేంత వరకు రైతులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో రైతులు అవాక్కవుతున్నారు. నిల్వ కేంద్రానికి తరలించడానికి అయ్యే హమాలి ఖర్చు భారాన్ని సైతం తమ మీదే వేయడం విడ్డూరంగా ఉందంటున్నారు రైతులు. ప్రభుత్వం భరించాల్సిన ఖర్చును తమ మీద వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కందులు తీసుకొచ్చినాం, అవి మెచ్చిలు వచ్చినా కూడా తీసుకోవడం లేదు. రెండు మూడు రోజులు ఇంకా చాలా ఎండబెట్టండి, అవి చేయండి. ఇంకా జల్లెడ పెట్టిన తర్వాత కూడా మళ్ళా మళ్ళా పట్టించి చేస్తారు. ఇక్కడ వచ్చి రెండు మూడు రోజులు అవుతుంది, అయినా కూడా కొనడం లేదు. చాలా నెగ్లిజెన్సీగా కొనుగోలు చేస్తున్నారు, వాళ్ళు అంతగానో స్పందించడం లేదు. శాంతి భవనం కూడా లేదు, మరుగుదొడ్లు లేవు, లేడీస్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు మూడు రోజులు వండుకోవాలంటే చాలా ఇబ్బందికి గురవుతున్నారు. నీళ్లు కూడా లేవు తాగడానికి, దోమకాటు కూడా బాగా గురవుతున్నారు. ఇక్కడ రేటుతో పోల్చుకుంటే బయట రేట్ కూడా ఇక్కడ రేట్ ఎక్కువ అని అంటున్నారు, కానీ బయట దానితో పోల్చుకుంటే ఇక్కడ అక్కడ సేమ్ రేటు. అంటే ఖర్చులు అమ్మాలి సంచులు కూడా మేమే తెచ్చి ఒక్కొక్క సంచికి 10-10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందంట, అయినా కూడా సరిగా తొందర స్పందించడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కందుల కొనుగోళ్లు వేగవంతంగా పూర్తి చేసి మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.